వెల్నెస్ కోర్సుల పేరుతో ఆస్తులు కూడగడుతున్న కల్కి ఆశ్రమం కార్యాలయాల్లో 4 రోజులుగా సాగుతున్న ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీల్లో 500 కోట్లకు పైగా వెల్లడించిన ఆస్తులు వెలుగులోకి చూశాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఏకత్వం అనే తత్వంతో కల్కి భగవాన్ స్థాపించిన ట్రస్ట్ వెల్నెస్ కోర్సుల పేరిట తత్వశాస్త్రం, ఆధ్యాత్మికం తదితర అంశాలలో శిక్షణా కార్యక్రమాల పేరుతో ఏపీలోని వరదయ్యపాలెం, చెన్నై, బెంగళూరు నగరాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా ఆశ్రమం ఎవరిదనే అంశాన్ని ఆర్థిక శాఖ ప్రస్తావించలేదు. ఆధ్యాత్మిక గురువు స్థాపించిన ఈ గ్రూపు క్రమంగా దేశ విదేశాలలో రియల్ ఎస్టేట్, నిర్మాణం, క్రీడలు వంటి అనేక రంగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం ఈ గ్రూపును ఆధ్యాత్మిక గురువు, అతడి కుమారుడు నిర్వహిస్తున్నారు. విదేశీయులు ఈ కోర్సుల్లో చేరడంతో ఈ గ్రూపు విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వరదయ్యపాలెం తదితర ప్రాంతాలలో ఇప్పటి వరకు 40 చోట్ల తనిఖీలు జరిగాయి, ఇంకా కొనసాగుతున్నాయి. ఈ గ్రూపు ఆశ్రమాలు విభిన్న ప్రాంతాలలో వసూలు చేస్తున్న సొమ్మును లెక్కల్లో చూపకుండా మళ్లిస్తూ స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నట్లుగా కీలక ఉద్యోగుల నుంచి సాక్ష్యాలు లభించాయి. 2014-15 నుంచి లెక్క చూపుని ఇలాంటి నగదు 409 కోట్లకు ఉన్నట్లుగా ఐటీ విభాగం ప్రాథమికంగా అంచనా వేసింది. 43.90 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకుంది. ఇవి కాకుండా విదేశీ కరెన్సీని కూడా సీజ్ చేసింది. దీని విలువ 18 కోట్లు. 26 కోట్లు విలువ చేసే 88 కిలోల బంగారం, 5 కోట్లు విలువ చేసే 1571 క్యారెట్ల వజ్రాలను కూడా సీజ్ చేసింది. వీటి విలువ 93 కోట్లు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇదే వివరాలతో ఆదాయ పన్ను శాఖ చెన్నైలో మరో ప్రకటన విడుదల చేసింది. కల్కి 4 రోజులుగా కొనసాగుతున్నటువంటి కల్కి ఆశ్రమంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంటే ఏపీ తమిళనాడులో కోట్లాది రూపాయలు అలాగే విలువైన భూములు కొనుగోలు చేసినటువంటి కల్కి ఆశ్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, గుడ్ మార్నింగ్ సార్. కల్కి భగవాన్ ఆస్తుల పైన ఇప్పటికే పెద్ద ఎత్తున ఐటీ అధికారులు రైడ్స్ అనేవి జరుగుతున్నాయి. మొత్తంగా 1980లో కల్కి భగవాన్ ఆధ్యాత్మిక గురువుగా నేతృత్వంలో ఏర్పాటైన ఈ ఆశ్రమంలో భాగంగా పెద్ద ఎత్తున విదేశాలతో, విదేశ కరెన్సీలతో అంటే ప్రణాళికల్లో భాగంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వరకు పెద్ద ఎత్తున బిజినెస్ లో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో, క్రీడా రంగంలో, నిర్మాణం వింగ్స్ లో, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో ఎక్కువగా డబ్బులు సేకరించి ఆ డబ్బుల్ని బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సేకరించారు. ఆ డబ్బుల్ని బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళి పంపించి అనంతరం అవి విదేశాలకు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ కల్కి ఆశ్రమానికి తెప్పించుకునే విధంగా ప్రణాళికలు చేశారు. అందుకోసమే భారీ మొత్తంలో ఇప్పటి వరకు డబ్బులు ఏవి కూడా చెల్లించుకోకుండా పెద్ద మొత్తంలో 409 కోట్ల ఆస్తులను ఐటీ అధికారులకి కట్టాల్సి ఉంది. ఇంతవరకు ఎలాంటి ఐటీ విషయంలో ఇంతవరకు ఏమి డబ్బులు కట్టకపోవడం వల్ల ఐటీ అధికారులకి కొద్దిగా అంటే ఏదైతే పలు కీలక సమాచారం రావడంతో దానిలో భాగంగా రైడ్స్ చేయడం జరిగింది. మరి ఆ రైడ్స్ లో భాగంగా గత 4 రోజులుగా జరుగుతున్న రైడ్ లో భాగంగా ఇప్పటికే 93 కోట్ల ఆస్తుల్ని రికవరీ చేశారు. అందులో భాగంగా 93 కోట్ల ఆస్తుల్లో భాగంగా 43.9 కోట్ల నగదు రూపంలోనే ఆస్తులు ఉన్నాయి. మొత్తంగా 18 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు వాళ్ళ ఇంట్లో దొరికినాయంటూ కూడా చెప్తున్నారు. మొత్తం 26 కోట్ల విలువైన ప్రధాన బంగారం చూసినట్లయితే 88 కిలోల బంగారం దొరికింది. 5 కిలోల ఈ ప్రధాన వజ్రాలు, 1271 క్యారెట్ల వజ్రాలు కూడా దొరికాయంటూ కూడా చెప్పారు. మొత్తంగా 5 కోట్ల విలువైన వజ్రాలు ఇంట్లోనే పెట్టుకున్నారు అంటూ కూడా చెప్తున్నారు. మరి ఆశ్రమంలో ఇంకా పెద్ద మొత్తంలో ఎంతో కంపెనీలు కూడా దీంట్లో టైఅప్ అయి ఉన్నాయి, ఈ ఆశ్రమంతో టైఅప్ అయి ఉన్నాయి, ఆ టైఅప్ అయ్యి బిజినెస్ చేస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అందులో భాగంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తంగా ఇంకా ఏ దేశాలలో వీళ్ళు ఇప్పటి వరకు కరెన్సీలు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ దేశాలతో ఇంకా టైఅప్ అయి ఉన్నారు, ఏ కంపెనీలతో టైఅప్ అయి ఉన్నారు అనే విషయంపై కూడా క్లారిటీ తీసుకుంటున్నారు. అందులో భాగంగా చైనా, అమెరికా, సింగపూర్, యుఏఈ దేశాల్లో కంపెనీల్లో పెట్టుబడులు ఇప్పటి వరకు పెట్టారంటూ కూడా సమాచారం సేకరించారు. మరి ఇంకా భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టారు. అందులో భాగంగానే తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో ప్రధానంగా ఎక్కడైతే కాస్ట్లీ ఏరియాలలో తక్కువ రేటుకి భూముల్ని కొనుగోలు చేసి ఐటీ అధికారులకు ఎలాంటి
ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అంటే బ్లాక్ మార్కెట్ ద్వారా ఆ భూములను కొనుక్కొని ఆ డబ్బుల్ని మొత్తాన్ని కూడా భూముల రూపంలో సేకరించుకొని పెట్టుకున్నారంటూ కూడా ఐటీ అధికారులు దర్యాప్తులో తెలియదు అంటున్నారు. మొత్తంగా 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 409 కోట్లు వాళ్ళు కట్టాల్సి ఉంది. మొత్తంగా ఇంతవరకు రూపాయి కూడా కట్టుకోకుండా ఆ నల్ల డబ్బుని మొత్తాన్ని కూడా సేకరించుకొని భూముల రూపంలో సేకరిస్తున్నారు. ప్రతి ఒక్క ఏరియాలో కూడా భారీ మొత్తంలో భూములు కొనుక్కోవటం, ఆ భూములను బినామీ పేర్లపై పెట్టడం, రకరకాల కంపెనీల షేర్లపై పెట్టడం, ఇలాంటి ప్రణాళికలు చేశారు. ఇంకా రైట్స్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. కొనసాగుతున్న ప్లేసులు ప్రధానంగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో ఇంకా సోదాలు అనేవి కొనసాగుతాయి. ఇంకా 3 రోజుల పాటు ఈ సోదాలు అనేవి కొనసాగుతాయి అంటూ కూడా ఐటీ అధికారులు చెప్తున్నారు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రావాల్సి ఉంది. ఇంకా ఎన్నో కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ కంపెనీలు మొత్తాన్ని కూడా బయటికి లాగుతాం. ప్రతి ఒక్క కంపెనీతో ఏ కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యారు, ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయంపై కూడా క్లారిటీ తీసుకుంటామంటున్నారు. మొత్తంగా రైట్ కరెంట్, థ్యాంక్ యూ సో మచ్.